సాంప్రదాయని శుద్ధ పూసిని అని ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఇలాంటి సాంప్రదాయ ఇత్తు మాటలు చెప్పేవాళ్ళు దొరికిపోయారు. సో ఒకప్పుడు మేము కాస్టింగ్ కౌచ్ అనే ఉద్యమం చేసినప్పుడు తెలుగు అమ్మాయిలతో ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇత్తు కబుర్లు చెప్పారు, బయటకు వచ్చి ఎవరికి సపోర్ట్ చేయలేదు. సో ఈ రోజునే వీళ్ళేంటనేది జనాలకి ఇండస్ట్రీకి తెలిసే రోజులు వచ్చినాయి. దేవుడు అనేవాడు ఉన్నాడు. సో మేము ఫస్ట్ నుంచి మన తెలుగు వాళ్ళకి ఆఫర్స్ రావట్లేదు, తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ ఇవ్వట్లేదని మేము ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తూ వస్తున్నాము, వాయిస్ ఇస్తూనే ఉన్నాము. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళని, అవకాశాల కోసం వచ్చిన వాళ్ళని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వీళ్ళు ఇలా దుర్వినియోగం చేస్తూ పబ్ కల్చర్లు, రేర్ పార్టీ, లగ్జరీలు చూపించి వీళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. సో ఇవన్నీ ఖండిస్తూ ఇలాంటి వాళ్ళని ఇక్కడితో అణిచివేయాలని చెప్పి వీళ్ళు ముందు నుంచి చేసుకుంటూ వస్తున్న ఆటని అన్నిటిని బయట తీయాలని, వీటి మీద ఫైట్ చేయాలని చెప్పి కోరుకుంటాను. సో మేడం చూడొచ్చు, నటి హేమ ఒక యాక్టర్ కాబట్టి తను సో ఒక వీడియో రిలీజ్ చేసింది. స్టార్టింగ్ నేను అక్కడ లేను, నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్పి ఒక వీడియో విడుదల చేయడం చూస్తున్నాను. దాని తర్వాత కూడా నెక్స్ట్ డే పోలీసులు విడుదల చేసిన ఫోటోలో కూడా సేమ్ ఫోటో ఉంది. సో దాని తర్వాత కూడా ఇంట్లో బిర్యానీ వండుకుంటూ పక్కన ఫుడ్ తినిపిస్తూ కూడా నేను ఇక్కడే ఉన్నాను. అంటే మేము సినిమాల్లో డబుల్ రోల్స్ చూస్తూ ఉంటాం కదా మనం, అలాగే వీళ్ళు డబుల్ రోల్స్ చూపిస్తున్నారు. దొరికిపోయి శాంపిల్స్ దొరికిపోయి, బ్లడ్ శాంపిల్స్తో దొరికిపోయి, ప్రూఫ్లతో దొరికిపోయి అక్కడ సినిమాలో డబుల్ రోల్స్ ట్రిపుల్ రోల్స్ చూపిస్తారు కదా, ఆ రకంగా ప్రజల్ని ఎర్రి పాపల చేయాలని చూస్తున్నారు. ఇలా పాపాలు పండిపోయినాయి, తప్పు చేసిన వాళ్ళు దొరికిపోయారు, దొరకాలి, పట్టుకోవాలా ఇలాంటి రేవ్ పార్టీస్, ఎందుకంటే వీళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు మన యూత్ సమాజంలో. ఇవి భ్రష్ట పట్టించే కల్చరు, మన తెలుగు కల్చర్కి సంబంధించింది కాదు. రేపు యూత్ వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇలాంటివి చేయటం వల్ల మన మొత్తం పాడైపోతుంది సమాజం. సో వీటిని ఇక్కడితో ఖండించాలంటే వీళ్ళని పట్టుకోవాలా, వీళ్ళు ఎప్పటి నుంచి ఏం చేసుకుంటూ వచ్చారో, ఏమేమి చేశారు మొత్తం బయటకు తీయాలా, వీళ్ళు చిట్టాలు తీయాలా, ఇది ఎంతోటితే అంత ముందించాలి. అంటే గతంలో కూడా రాడిసన్ పబ్ దగ్గర కూడా ఇలాంటి సందర్భాల్లో అంటే ఇలానే జరిగి కూడా ఆ రోజు తప్పించుకోవడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అదే సేమ్ అలానే ట్రిక్ ప్లాన్ చేద్దాం అనుకుంది. సో ఆ తిప్పి కొట్టింది అంటే ఇలా చూడండి, ఎన్నో ఎన్నో చేసింది ఆమెతో, ఎన్నో ఎన్నో సార్లు దొరికిపోయింది. మేము వింటూ ఉంటానే ఉంటాం, ఎన్నో సార్లు దొరికిపోతూ ఉంటుంది. కానీ పలుగుబడి ఉపయోగించుకుని ఇంతకాలం సేవ్ అయింది. సో కర్ణాటక పోలీస్ దగ్గర కుదరలేదు. సో అక్క దొరికిపోయింది. అంటే ఇలాంటి రేవ్ పార్టీలకు సంబంధించి కూడా అంటే వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఫ్రీ డ్రగ్స్ అంటూ, డ్రగ్స్ ఎలాంటి డ్రగ్స్ ఇక్కడ ఉపయోగించొద్దు అని చెప్పి కూడా మా అసోసియేషన్ తరపు నుంచి కూడా అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఎలాంటి డ్రగ్స్ మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. సో చెప్పిన మా అసోసియేషన్ మెంబర్గా ఉన్న ఆ హేమ నటి ఇలా వెంటనే చెప్పిన ఒక 3 మంత్స్ గడవకన ముందు ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు సినిమాలు చేసిందే తక్కువ, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం చేస్తే ఇన్ని ఆస్తులు వచ్చినాయి, ముందు అవన్నీ ఎంక్వైరీలు చేయాలి, అవన్నీ చుట్టాలు తీయాలా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత లగ్జరీ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బయోడేటా అంతా తీస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి తమ్ముడు. ఎంతోమంది ఆడపిల్లలకి ఆశలు చూపించి, లగ్జరీ లైఫ్లు చూపించి వీళ్ళు జీవితాలను నాశనం చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీకి తెలుగు వాళ్ళు రావడానికి, అమ్మాయిలు రావడానికి భయపడేలాగా చేస్తున్నారు. సో వీళ్ళని ఇంతటితోనే అంతమంది చాలా, హేమ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి టైం వచ్చింది. సో దేవుడు అనేవాడు ఉన్నాడు. సో పర్సనల్గా హేమ గారితో మీరు ఎప్పుడైనా కలవడం? నాకు ఒకటే, తెలుగు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో రావాలి, తెలుగు అమ్మాయిలు రావాలా. ఒకప్పుడు విజయశాంతి గారు, రోజా గారు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఈరోజు వాళ్ళు లేకుండా పోయారు. ఎక్కడి నుంచో, ముంబై నుంచి, కేరళ నుంచో తెచ్చుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలు టాలెంట్ ఉండి కూడా బయటకు రాలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు రానియకుండా స్టార్టింగ్లోనే వీళ్ళు వాళ్ళని క్యాచ్ చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. సో వీళ్ళని ఎప్పుడైతే అంతమంది ఇస్తే మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు మళ్ళీ సూపర్ స్టార్లు, మరో విజయశాంతి, మరో రోజాని చూస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. సో అంటే మేడం చివరిగా, సో ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తూ ఉంటే యాజ్ యాక్టర్గా, సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఏం మేము గుర్తుకొస్తుంది, ఏమనిపిస్తుంది? చాలా ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సో వీళ్ళకంటూ ఒక రోజు వస్తుంది అని ఎదురు చూశాను, ఆ రోజు వచ్చేసింది. సో హ్యాపీ. సో తప్పు తప్పే, ఎక్కడ తప్పు జరిగినా ముక్కుసూటిగా మాట్లాడే దమ్ము ధైర్యం కలగదాన్ని కాబట్టి, సో నేను వాయిస్ ఇవ్వటం, మాట్లాడటం ఖండిస్తాం జరుగుతుంది. సో నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలా, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలా, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు పనిచేస్తూ ఆరోగ్యమైన పరిస్థితి చూడాలని కోరుకుంటాను కాబట్టి సో వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.